యేసయ్య పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. షలోమ్. మీ అందరికీ సమాధానము కలుగును గాక. సమాధానము ఎవరు అనుగ్రహిస్తారు? అసలు సమాధానానికి కర్త క్రియ ఎవరు అనేది మనం ఇదని మందు నేర్చుకుందాం. చదువుకుందాము యెషయా 9వ అధ్యాయము 6వ వచనాన్ని. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభువారు గురించిన ఒక వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన పుట్టిన తర్వాత ఆయనకు పెట్టబడే పేరు ఏమిటి అని అంటే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, వీటన్నిటితో కలిపి మరొక పేరు ఆయనకున్నది ఏంటంటే సమాధానకర్త అనేది ఆయనకున్న పేరు. సమాధానము ప్రతి ఒక్కరూ కూడా ఆశించేది వారి కుటుంబంలో. ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూసేది ఆ కుటుంబము సమాధానముగా ఉండాలి అని చెప్పేసి. ఇంట్లో చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లలతో అంటా ఉంటారు కదా, మంచిగా ఉన్న కుటుంబము, సమాధానంగా ఉన్న కుటుంబాన్ని నాశనం చేయకండి అని అంటూ ఉంటారు. లేకపోతే ఒకవేళ భర్త సరైన మార్గంలో లేకపోతే భార్య చెప్పే మాట సమాధానంగా ఉండనివ్వండి ఇంటిని అని అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆశపడేది, కోరిక పడేది, ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది సమాధానము కొరకు మాత్రమే. అయితే ఈ సమాధానాన్ని మనకి కలిగించేది ఎవరు అనేది గనక మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది కదా, సమాధానానికి అధిపతి అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు సమాధానాన్ని ఆయన కలిగించగలరు. సమాధానకర్త మనతో ఉంటే ఆయన సమాధానము మనతో కూడా ఉంటది. నా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త జ్ఞానమునకు మించినది సమాధానము. దేవుని సమాధానము ఎలాంటిదంటే, ఈ లోకములో నీకు ఎంత జ్ఞానమున్నా, ఎన్ని తెలివితేటలున్నా, ఏది ఉన్నా కానీ అన్నిటికీ మించినది ఏంటి అంటే దేవుని యొక్క సమాధానం. ఆ సమాధానము గనక మీ కుటుంబములో, ఆ సమాధానము గనక మీలో ఉన్నట్లయితే మనం పొందుకునేది ఏమిటి అని అంటే, ఇక్కడ మనం కింద లైన్లో చూస్తే మనకు కనిపిస్తుంది కదా, మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును. ఆ సమాధానము మన యొక్క హృదయమునకు, మన యొక్క తలంపులకు కావలిగా, కాపలాగా ఉంటుందంట. సమాధానము లేని వాడి హృదయము, వాళ్ళ తలంపులు చాలా అల్లకల్లోలంగా ఉంటాయి, వారి ఆలోచనలు చాలా చెడుగా ఉంటాయి, వాళ్ళ తలంపులు చాలా చెడుగా ఉంటాయి, వాళ్ళకి ఒక మనశ్శాంతి అనేది వాళ్ళ యొక్క హృదయంలో ఉండదు. ఎప్పుడు వాళ్ళకి ఒక గలిబిలి వారి యొక్క జీవితంలో, వారి యొక్క హృదయంలో నడుస్తూనే ఉంటుంది. అయితే ఇలాంటి గలిబిలి ఉండకూడదు. మంచి తలంపులు కలిగి ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి. మంచి ఆలోచన, మంచి తలంపులు మనము కలిగి ఉంటేనే ఒక కుటుంబంలో మనము అనేకమైన వాటిని మనము అచీవ్ చేయగలుగుతామన్నమాట. కాబట్టి మంచి తలంపులు, మంచి ఆలోచనలు మనము కలిగి ఉండాలి అని అంటే మనకి కావలసినది సమస్త జ్ఞానము కంటే, తెలివితేటల కంటే మిన్నాయన దేవుని సమాధానము మనకు కావాలి. తర్వాతదిగా మనం చూస్తే దేవుని సమాధానము మన దగ్గరికి దేవుడు ఎలా పంపుతాడు అనే ఒక విషయాన్ని మనము తెలుసుకుందాము. యెషయా 66వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనుల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లు పారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడ యెహోవా ఆయనే సెలవిస్తూ ఉన్నారు. ఆయన ఏమని అంటే, నేను మీకు సమాధానము నేను ఎలా ఇస్తానంటే, చిలకరించేలాగా నేను సమాధానం ఇవ్వను, ఒకరోజు ఉండేలాగా నేను సమాధానం ఇవ్వను, తాత్కాలికంగా ఉండేదానిలాగా నేను సమాధానం ఇవ్వను. చాలా మంది ప్రశాంతంగా ఉండాలి, సమాధానంగా ఉండాలని చెప్పేసి ఇంట్లో వదిలేసి బయటకు వెళ్ళిపోతారు. చాలా మంది ఏం చేస్తారంటే, కొంతమంది పార్కులకు వెళ్తారు, కొంతమంది బీచ్కి వెళ్తారు, కొంతమంది రిసార్ట్స్కి వెళ్తారు, రెస్టారెంట్స్కి వెళ్తారు, లేకపోతే హోటల్స్కి వెళ్తారు. అంటే వాళ్ళకి ఇంట్లో సమాధానం ఉండదు, దే హ్యావ్ టు గో సమ్వేర్. వాళ్ళు బయటకు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ఎక్కడికైనా వెళ్ళిపోతేనే వాళ్ళకి సమాధానం దొరుకుతుంది. చాలా సార్లు భార్యాభర్తల మధ్య ఏదైనా డిస్కషన్స్ కానీ, ఏవైనా చిన్న చిన్న గొడవలు వస్తే గనక
ముఖ్యంగా భర్తలు చేసే పని ఏంటంటే బయటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకేం లేదు, సమాధానం లేదు. ఒక గొడవ స్టాప్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, బయటికి వెళ్ళిపోతారు. లేకపోతే పిల్లలు, తల్లిదండ్రులు సమాధానం లేకుండా ఉంటే పిల్లలకి ఇంట్లో ఉంటే ఇష్టం ఉండదు, వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోవటానికి వాళ్ళు ఇష్టపడతారు. అంటే బయట సమాధానాన్ని వెతుక్కుంటారు. అది ఎంతసేపు ఉంటది? ఒక రెస్టారెంట్కి వెళ్తే కొన్ని అవర్స్, ఒక హోటల్కి వెళ్తే ఒకవేళ కొన్ని డేస్, ఒక రెస్టారెంట్ లేకపోతే ఒక బీచ్కి వెళ్తే అక్కడ కొన్ని అవర్స్. అంటే ఈ లోకము ఇచ్చే సమాధానం ఎలాంటిదంటే తాత్కాలికమైనది. యోహాను సువార్త 14:27 మనం చదువుకుందాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యేసుప్రభు ఒక మాట మాట్లాడుతున్నారు, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను. ఎలాగానంటే లోకమిచ్చేలాగా కాదు. లోకము కొన్ని గంటలు మాత్రమే నీకు శాంతిని ఇస్తుంది, లోకము కొన్ని గంటలు మాత్రమే నీకు సమాధానాన్ని ఇస్తుంది, లేకపోతే కొన్ని రోజులు మాత్రమే నీకు సమాధానాన్ని నీకు శాంతినిస్తుంది. కానీ నేను ఇచ్చే శాంతి అలాగ ఉండదని యేసుప్రభు వారు అనే ఒక వాక్యంలో ఆయన చెబుతూ ఉన్నారు. కాబట్టి మీ హృదయములను ఏం చేయనివ్వద్దు, కలవరపడనివ్వద్దు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఇచ్చే శాంతి, ఆయన ఇచ్చే సమాధానం ఎలా ఉంటది అని అంటే నది వలె ఉంటది, నది ప్రవాహము వలె ఉంటది. మనం ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ రాయబడి ఉంది కదా, యెషయా 66:12 ఇందాక మనం చదువుకున్నాము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానము ఆమె యొద్దకు వచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. నది వలె వస్తుందంట దేవుని యొక్క సమాధానము. అంటే ఎప్పుడు కూడా ఎండిపోని దానిలాగా ఒక సమృద్ధిగా నది వలె దేవుని యొక్క సమాధానము మీ యొద్దకు ఆయన అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడిచ్చే సమాధానము నిత్యమైనది, దేవుడిచ్చే సమాధానము ఎల్లప్పుడూ ఉండేది, దేవుడిచ్చే సమాధానము ఒకరోజు ఉండి ఒకరోజు పోయేది కాదు. యేసు ప్రభువుని నీవు కలిగి ఉంటే, అయ్యా నా కుటుంబంలో నీవు షాలోంగా ఉండు, నా కుటుంబంలో నువ్వు సమాధానానికి ఒక కర్తగా నువ్వు ఉండు ప్రభువా, నీ సమాధానాన్ని నీ శాంతిని మా కుటుంబంలో నీవు అనుగ్రహించు అయ్యా. మాకు జ్ఞానం ఉంది, మాకు తెలివితేటలు ఉన్నాయి, మాకు సంపద ఉంది, మాకు మంచి ఇళ్ళున్నాయి, ఆస్తులున్నాయి, కానీ సమాధానము లేదు. ఈ దినమందు అలాగ సమాధానము లేని వాళ్ళు ఎన్నో ఎంతో మంది, కొన్ని కోట్ల మంది ఉన్నారు అలాగ సమాధానం లేని వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు నీ కుటుంబంలో గనక ఇలాగ సమాధానం లేకోకుండా అనేకమైన ఇబ్బందుల చేత ఇరుకుల చేత మీరు బాధపడుతున్నట్లయితే యేసయ్యను అడగండి, అయ్యా సమాధానానికి కర్తవైన అధిపతి అయిన యేసయ్యా నా ఇంట్లో నీ ఉండు, నువ్వు శాలోంగా ఉండు ప్రభువా, మా ఇంట్లో మా కుటుంబ పరిస్థితుల్లో మా బిడ్డలతో నీవు దేవా సమాధానాన్ని కలిగించని చెప్పి మనం యేసయ్యను వేడుకుంటే ఆయన మనకి సమాధానాన్ని కలిగించేవాడే అన్నాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవానికి స్తోత్రం. గొప్ప వాక్యము చేత మీరు మాతో మాట్లాడారు. సమాధానానికి కర్తగా మీరు మా కుటుంబంలో ఉండి సమాధానం అన్న క్రియను జరిగించి ప్రతి ఒక్క కుటుంబంలో శాంతితో సమాధానముతో మీరు నింపి నడిపించమని యేసునామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మా యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి, మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థనా అవసరతలు ఉంటే కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా షాలోమ్.